తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నెల్లూరు రూరల్లో చేపట్టిన యువగలం పాదయాత్రకు అపూర్వ ఆదరణ లభించింది. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి ఆధ్వర్యంలో కనీ విని ఎరగని విధంగా భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ ప్రజలు లోకేష్ బాబుకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. మంగళవారం నెల్లూరు రూరల్ పరిధిలోని అనిల్ గార్డెన్స్ నుంచి ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర కేవీఆర్ పెట్రోల్ బంక్, ఆర్టీసీ, మద్రాసు బస్టాండ్ మీదుగా నెల్లూరు రూరల్ సిటీ నియోజకవర్గాలను కలిపే వీఆర్సీ సెంటర్ కు జనసందోహం నడుమ చేరుకుంది. అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించారు. దారి పొడవునా లోకేష్ కు ప్రజలు తమ బాధలను తెలియజేశారు. కరెంటు ఛార్జీలు, కూరగాయలు, నిత్యావసర ధరలు తదితర సమస్యలను ఆయనకు విన్నవించారు. అందరి సమస్యలు తెలుసుకుంటూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించడం, చెప్పిన సమస్యలను సానుకూలంగా వినడం, తిరిగి సమాధానమివ్వడం, ఫోటోలు దిగడం పట్ల ప్రజలంతా ఆనందం వ్యక్తం చేశారు. ఒక్క అడుగుతో మొదలై కోట్లాది మంది తోడై జనం కోసమై జనంలో ఒకడై యువగలమై చరిత్ర సృష్టిస్తూ మన సింహపురి గడ్డపై యువగలం పాదయాత్ర దిగ్విజయంగా సాగిస్తున్న శ్రీ నారా లోకేష్ గారికి వందనం, అభివందనం, స్వాగతం, సుస్వాగతం. ఇట్లు మీ ధర్మవరం సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, టీడీపీ బీసీ సెల్.